ఉత్తరాంధ్రలోని విశాఖలోనే ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం మూర్తి గారు. మూర్తి గారు, ఏదైతే మేము గత ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అంటే మరి ఒక సంవత్సరం వరకు ఎవరైనా అబ్జర్వేషన్లో ఉంచుతాం సాధారణంగా, తర్వాత మేమందరం మాట్లాడేది ఇవాళ సత్యకుమార్ గారు కూడా మాట్లాడారు. వారు మాట్లాడిన దాంట్లో ఒకటి కొత్తదనం ఏంటంటే, ఏదైతే ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు ఈ ముఖ్యమంత్రి కలిసి అనేదే కొత్తదనం. మిగతావి అప్పుల గురించి కానీ, లేకపోయినట్టయితే ఆర్థిక క్రమశిక్షణ లోపించడం గురించి కానీ, లేకపోయినట్టయితే అభివృద్ధి లేదని చెప్పడంలో విషయంలో కానీ, లేదా సంక్షేమం అని చెప్తున్నారు ఆ సంక్షేమం కూడా అరకొర సంక్షేమం అన్నటువంటి విషయంలో కానీ, ఇవన్నీ మేము ఎప్పుడు ప్రస్తుతం అధికార ప్రతినిధిగా నేను మాట్లాడినా, లేకపోయినట్టయితే మా రాష్ట్ర అధ్యక్షుని వరకు మాట్లాడినా, లేకపోతే ఇవాళ సత్యకుమార్ గారు మాట్లాడిన, సత్యకుమార్ గారు కూడా గతంలో కూడా మాట్లాడారు, గతంలో కూడా మాట్లాడకపోలే. సత్యకుమార్ గారు గతంలో మాట్లాడారు, ఇవాళ కొత్తగా మాట్లాడింది ఏదైనా ఉంది అనేసి అంటే ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది అది మా భావన. ఎందుకనేసి అంటే ఒకసారి మనం గమనించుకున్నట్లయితే ముఖ్యమంత్రి గారు, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు అదే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు ప్రైమ్ మినిస్టర్ కలిసిన తర్వాత ఏం మాట్లాడారు అనేది బయటకు వచ్చి మీడియాతో షేర్ చేసుకుంటే ఇవన్నీ ఉండవు సాధారణంగా కొంతవరకు. ఇంకా దాని మీద చర్చ జరుగుతుంది, ఏదైనా హిడెన్ ఎజెండా ఉన్నట్లయితే అది మనమేం చేయలేము. అసలు ఈయన ఏం చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియట్లా. ప్రధానమంత్రి గారు బయట పెట్టుకునే సాంప్రదాయం కానీ ఏది లేదు కదా. వెళ్ళి ముఖ్యమంత్రి కలిసిన తర్వాత, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే కలిసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఆ ముఖ్యమంత్రే పత్రికా విలేకరులతో మాట్లాడుతూ రివీల్ చేసే పరిస్థితి ఉంటుంది. మనకు అదైతే ఇప్పటి వరకు లేదు, మొన్న పర్యాయం కూడా జరిగినట్టుగా లేదు నాకు తెలుసు. సో ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి ఒక గ్యాప్, ఏదైతే కమ్యూనికేషన్ గ్యాప్ అనొచ్చాము, ఆ విధంగా జరుగుతుంది. రెండవది, మా సత్యకుమార్ గారు ఇవాళ కొత్తగా మాట్లాడడానికి కారణం కూడా కొత్తగా మాట్లాడింది కాదు, కొంచెం పరుష పదజాలం ఉపయోగించి మాట్లాడడానికి కూడా కారణం, ఇప్పుడు మనం ఒకసారి చర్చ, నేను మళ్ళీ ఆ అంకెల జోలికి పోదలుచుకోలే, సోదరులు ఇప్పుడు ముందు చెప్పారు మనం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ 9 నెలల్లోనే క్రాస్ అయిపోయింది. ఇదే విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోవడం కాదు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవలే అనారోగ్యానికి గురయ్యారు, సరే ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ వచ్చిన గత నెలలోను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ద్వందంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ ఎఫ్ఆర్బిఎం పరిమితులు కానీ లేకపోతే ఈ అప్పుల విషయంలో కానీ వీళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ని నిర్ద్వందంగా అక్కడ తోసిపుచ్చడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. అదే సమయం మీరు దాటిపోయారు, మీరు పరిమితులు మించిపోయారు, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అది అంగీకరించలేదు అనే విషయం కూడా ఆవిడ చెప్పడం జరిగింది. అదే సందర్భంలో మన రాష్ట్రానికి వచ్చేటప్పుడు కూడా, ఏదైతే మా పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమంలో భాగంగా వారు రాష్ట్రానికి వచ్చేటప్పుడు కూడా పలు సందర్భాల్లో అదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఏదైతే ఈ స్కీములకు సంబంధించి పేర్ల మార్పిడి విషయాన్ని కూడా మాట్లాడుతూ ఇదే విషయాన్ని కూడా మాట్లాడడం. ఇది ఎంత అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ విషయము సాక్షాత్ ఆర్థిక మంత్రి గారు చెప్పిన తర్వాతే బహుశా ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రధానమంత్రి గారి దగ్గర చెప్పుకోవడానికి వెళ్ళారేమో అన్నటువంటి ఒక సందేహం మాకు కూడా కలుగుతున్నమాట వాస్తవం. అయితే ఇక్కడ సాంకేతిక సమస్యలు కూడా ఉంటాయి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేకపోతే ఈ ముఖ్యమంత్రికో లేకపోతే పూడి తిరుపతి రావుకో పరిమితమైనటువంటి స్థానం కాదు అది, ఆయన ఆలోచన అలాంటిది కాదు. కాబట్టి వాళ్ళ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమైనా ఎగ్జెంప్షన్స్ ఇవ్వాలంటే ఏంటి, ఉన్న కారణాలు ఏంటి, ఏ కారణంతో ఇవ్వాలా, ఏ కారణంతో ఇవ్వగలము, ఇవన్నీ కూడా అక్కడ ఉన్న సాంకేతిక అంశాలు కాబట్టి అది సాధ్యపడే పని కాదు. మాకు ఉన్నటువంటి నాలెడ్జ్ వరకు వీళ్ళు ఏమి రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలని అక్కడ ప్రధానమంత్రి గారి దగ్గర ఉంచారు లేకపోయినట్టయితే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంచారు అనే విషయాన్ని పక్కన పెడితే, అవి ఏవి కూడా ఒకవేళ అంటే ఏవైతే ప్రోబబుల్స్ ఉన్నాయో ఇవేవి కూడా వాటి ఆధారంగా ఇవాళ పెంచే పరిస్థితి అయితే ఉండదు, సర్వసాధారణంగా జరిగేది. కాబట్టి ఈ 3 నెలల కాలం ఏదైతే జనవరి ఫిబ్రవరి మార్చి కాలం ఉందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి గడ్డు పరిస్థితి. అయితే ఇక్కడ మనం ఒక్కటి ఆలోచించేటప్పుడు మొత్తి గారు, నేను 10 సందర్భాల్లో అదే మాట్లాడు, ఒక సంవత్సర కాలంగా వీళ్ళు సంక్షేమానికి పెట్టినటువంటి ఖర్చు ఎప్పుడు కూడా 140,000 కోట్లు 160,000 కోట్ల దగ్గర ఆగిపోతుందండి. ఒక సంవత్సరం క్రిందట అవే ఫిగర్స్ చెప్తున్నారు, ఇప్పుడు అవే ఫిగర్స్ చెప్తున్నారు.
మరి ఎందుకు పెరగట్లేదు? మళ్ళీ ముఖ్యమంత్రి ఎప్పుడు బట్టలు నొక్కుతూనే ఉన్నారు, ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తూనే ఉన్నారు, కానీ ఎందుకు వస్తున్నాయో కానీ ఆ సంఖ్య పెరగట్లా. ఏదైతే 140,000 కోట్లు 60,000 కోట్ల దగ్గర ఆగిపోతుంది. ఇది కూడా ఎక్కడో ఏదో జిమ్మికి జరుగుతుందేమో అన్నటువంటి ఒక ఆలోచన అయితే ఉంది. సో యథావత మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక దివాలా దిశగా ప్రయాణం సాగిస్తుందని చెప్పడం లేదు, ఆల్రెడీ చేరుకుంది, ఆ స్థాయికి చేరుకుంది. చూడాలి కేంద్ర ప్రభుత్వం వద్ద ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పేసి. రాష్ట్ర ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి గారు కోరినటువంటి సందర్భంలో ఎటువంటి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడాలా. ఏ సార్ చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత వైసీపీ సర్కార్ ముందు